బ్లాగ్ ఏమిటంటే, నేను లాస్ట్ పోస్టెడ్ వీడియో అయితే యుఎస్ఏ టు ఇండియా బ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను. బట్ ఇండియాకి సడన్ గా ఎందుకు వచ్చాను అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ మై క్లోజ్ ఫ్రెండ్స్. సో నేను ఇండియాకి సడన్ గా ఎందుకు వచ్చాను అంటే, ఇట్స్ మై బ్రదర్స్ వెడ్డింగ్. సో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనే సామెత అయితే ఉంది. సో అదే విధంగా మా అన్నయ్య పెళ్లి కూడా సడన్ గా సెట్ అయిందనమాట. అండ్ నేను కూడా ఇయర్ ఇండియా వస్తాననే అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నేనైతే ఇండియా వచ్చాను. అండ్ హియర్ ఐ యామ్ టుడే. సో ఈ రోజు బ్లాగ్ లో ఏంటంటే, ఇంకెలానో వెడ్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి, వెడ్డింగ్ కన్నా ముందు ఏముంటుంది, ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ ఎలాగో ఉంది కాబట్టి మై బ్రదర్స్ ఎంగేజ్మెంట్ షాపింగ్ బ్లాగ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మా మమ్మీ మా ఇంటికి రాబోయే మా వదిని కోసం ఏమేమి థింగ్స్ అయితే ఎంగేజ్మెంట్ లో పెట్టారో అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో, నేను మీకు అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను నా కమెంట్ సెక్షన్ లో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హియర్ కమ్స్ ఇండియన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది విత్ అ బ్యూటిఫుల్ షాపింగ్ వ్లాగ్. ముగ్ధాకే ఫస్ట్ ఎందుకు వచ్చామంటే, ముగ్ధా ఒక టెంపుల్ లా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్, డివోషనల్ గా ఉంటుంది అని చెప్పి దీంతో స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మేము పెట్టుబడి సారీస్ అండ్ అలానే మాకు కూడా కొన్ని థింగ్స్ చూసుకోవచ్చు ఎంగేజ్మెంట్ కి రిలేటెడ్ అని చెప్పి ఇక్కడతో స్టార్ట్ చేసాము అనమాట. సో మీరే చూడండి మేము ఏమేమి తీసుకున్నాము అన్నది. ఇప్పుడైతే మేము షాపింగ్ చేయడానికి, మా అన్నయ్య ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయడానికి ముగ్ధా స్టోర్కి వచ్చామన్నమాట. సో మమ్మీ, అన్నయ్య, డాడీ, సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేస్తున్నారు. నేను ఇక్కడ క్యాజువల్ టాప్స్ అవి చూస్తానన్నమాట. ఏమైనా నచ్చిన తర్వాత అవన్నీ తర్వాత బ్లాగ్స్ నేను చేస్తాను. లెట్స్ కంటిన్యూ. ముగ్ధాలో అయితే ఎంగేజ్మెంట్ సారీస్ చూసాం కానీ తీసుకోలేదు. మేము తీసుకున్నది వేరే స్టోర్లో అనమాట, అది ఎక్కడ అనేది నేను చెప్తాను. మీన్ వైల్ ఇక్కడైతే నాకు ఎవ్రీడే యూజ్కి అలాగ కుర్తీస్ లేవు, ఇండియన్ కుర్తీస్. సో ఆ కుర్తీస్ తీసుకున్నాను, విచ్ ఆర్ బ్యూటిఫుల్. సో ముగ్ధాలో పెట్టుబడి సారీస్ అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము మన్యావార్కు వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కొడుకుకి కుర్తీస్ అండ్ అలానే ఎథ్నిక్ వేర్ షూస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అండ్ హీస్ ట్రయింగ్ ఆల్ ద స్టఫ్ వాట్ ఎవర్ హీ లైక్స్. సో ఇప్పటి నుంచి వస్తున్న బ్లాగ్స్ అన్నీ కూడా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాకి రావడం ఇదే కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్, మై మమ్మీ, డాడీ, మా అన్నయ్య అండ్ అలానే ఇంకా మా కజిన్స్ అందరూ కూడా ఈ బ్లాగ్స్లో ఇంక్లూడ్ అవుతారు కాబట్టి ఈ బ్లాగ్స్ అనేవి వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మేమైతే అన్నయ్యకి 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాము ఎంగేజ్మెంట్ కోసం. ఇక్కడైతే నేను 1 ఆఫ్ ద అవుట్ఫిట్ చూపిస్తున్నాను, నెక్స్ట్ అవుట్ఫిట్ నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో ఈ అవుట్ఫిట్లో ఏంటంటే మేము ఇండివిజువల్గా పీసెస్ని సెలెక్ట్ చేసుకొని ఒక సెట్ లాగా ట్రై చేయమన్నాము. అండ్ ఇట్స్ లుకింగ్ టూ గుడ్. సో ఫైనలీ ఇదైతే గ్రాప్ చేసాము. అండ్ పెళ్లి కొడుకు షాపింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మేము వదినకి మా మమ్మీ ఎంగేజ్మెంట్ టైంలో సో ఎలాగో చీర పెట్టాలి, నగలు పెట్టాలి కాబట్టి సో అలానే మా మమ్మీ వెండి ప్లేట్ పైన ప్రెజెంట్ చేయాలి అనుకుందన్నమాట. మాకు ఫైనల్గా అయితే ఈ ప్లేట్ నచ్చింది అని మేము అనుకున్నాము. అండ్ బిల్ కూడా చేసేసాము, బట్ స్టోర్ బయటికి వెళ్ళకపోవడం వల్ల మాకు మేము ప్యాకింగ్ అంతా చేసేసిన తర్వాత మా డాడీకి ఇంకొక ప్లేట్ పైన ఐస్ పడ్డాయి అన్నమాట. ఆ ప్లేట్ అయితే నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మేము ఏం చేసామంటే, ఇంకా బయటకు వెళ్ళలేదు కదా మేము ప్లేట్ పట్టుకొని మాకు ఈ ప్లేట్ నచ్చింది అనేసరికి వాళ్ళు వెంటనే ప్లేట్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఒప్పుకున్నారు. సో మేము ఏ ప్లేట్ తీసుకున్నామో మీరు చూడాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకండి. ఆ ప్లేట్ అయితే మా డాడీ సెలెక్ట్ చేశారు. మా డాడీ అయితే స్టిల్ హీస్ థింకింగ్ అన్నమాట, మేము ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లేట్ కరెక్టా కాదా, బాగానే ఉందా, అట్రాక్టివ్గా ఉందా అని చెప్పి చూస్తున్నారనమాట. సో మేము లాస్ట్లో మళ్ళీ ఇది ఒక ప్లేట్ అండ్ దీని పక్కన ఇంకొక ప్లేట్ ఉంది, ఈ 2 ప్లేట్స్లో ఏంటి అని డిసైడ్ చేసుకుంటున్నామన్నమాట. ఈ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి. అండ్ ఈ ప్లేట్ ఎప్పుడైనా పూజలప్పుడు మల్టిపుల్ ప్రసాదాలు పెట్టడానికి కూడా సరిపోతుంది. అండ్
అలానే వాటర్ వేసి ఫ్లవర్స్ వేయడానికి కూడా డెకరేటివ్ గా చాలా అందంగా ఉంటుంది అనుకున్నాము. సో ఫైనల్లీ మాకు ఏదైతే ప్లేట్ మనసు పూర్తిగా నచ్చిందో ఆ విండ్ ప్లేట్ తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అయితే ఫుల్ సాటిస్ఫైడ్ ప్లేట్ విషయంలో. మేమైతే వెండి కలెక్షన్స్ చూడడానికి చాలా జ్యువెలరీ స్టోర్స్ తిరిగాము, బట్ మాకు ఫైనల్లీ లలిత జ్యువెలర్స్లోనే కలెక్షన్ వైజ్, మోడల్స్ వైజ్ అండ్ అలానే మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ లలిత జ్యువెలర్స్లో కంపేర్ టు అదర్ జ్యువెలరీ స్టోర్స్. సో మేము అందుకే లలిత జ్యువెలర్స్ చూస్ చేసుకున్నామన్నమాట వెండి తీసుకోవడానికి. అండ్ చాలామంది అడగొచ్చు ప్రైస్ ఎంత పడిందండి, వెయిట్ ఎంత అని చెప్పి, బట్ నేను ఇక్కడ చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రైస్ చెప్పినా నో యూజ్ అండి. ఎందుకంటే వెండి బంగారానికి ఈ రోజున్న ప్రైస్ రేపైతే ఉండదు, ఎప్పటికప్పుడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కాబట్టి షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆల్ఫా హోటల్కి వచ్చాం అన్నమాట. ఇది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది ఈ హోటల్. సో ఇండియా వచ్చాను కాబట్టి ఆబ్వియస్లీ బిర్యానీ క్రేవింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాం అన్నమాట తినడానికి. అండ్ ఈ బిర్యానీ ఉంటుంది వైజాగ్లో, ది ఫేమస్ బిర్యానీ. అండ్ హియర్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ మై ఫ్యామిలీ, అభినేష్ నిమ్మడాల, శ్రీనివాసరావు నిమ్మడాల అండ్ విజయలక్ష్మి నిమ్మడాల. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ ద బిర్యానీ. ఆల్ఫా హోటల్ బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ద వైజాగ్ పీపుల్. ఇది చాలా పాత హోటల్ అనమాట. యాంబియన్స్ అంత గ్రేట్గా ఉండదు కానీ ఈ బిర్యానీ కోసం అయితే ఎక్కడెక్కడి నుండో వచ్చి తినేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇది టేస్ట్ అయితే ఎప్పటికీ మారలేదు. నేను చిన్నప్పుడు తిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పటికి కూడా అలానే ఉందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ డే షాపింగ్ అయింది. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. ఇదేంటంటే సారీస్ షాపింగ్. ఇది కొంచెమే బ్లాగ్ షూట్ చేశానండి, మొత్తం అంతా షూట్ చేయలేదు. నేను జెట్ లాగ్లో తులుతున్నాను ఆ టైంలో. సో అందుకే నాకు పెళ్లి కూతురికి, మమ్మీకి సారీస్ తీసుకోవడానికి అని వచ్చాము. నేను ఎప్పుడూ కూడా సారీ షాపింగ్ వచ్చినప్పుడు ఇలాంటి సారీయే తీసుకోవాలి అని చెప్పి ముందే మైండ్లో ఫిక్స్ అయ్యి సారీ షాపింగ్ వస్తాను, లేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతానండి. సో నేనైతే నా కోసం లైట్ పింక్ విత్ రెడ్ బార్డర్ పైతానీ సారీ కోసం ఎప్పటి నుండో చూస్తున్నాను, నా గృహప్రవేశం అప్పటి నుండి చూస్తున్నాను, కానీ అప్పుడు దొరకలేదు. కానీ ఇప్పుడు ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. నాకు దొరికింది కూడా, అది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అనుకున్నాను, పింక్ అండ్ లైట్ పింక్. అండ్ లక్కీలీ పెళ్ళికూతురుకు కూడా మాకు సారీ బెనారసీ పట్టులో మాకు కుదిరింది. అండ్ అనుకోకుండా మమ్మీకి కూడా పింక్ సారీనే సెట్ అయిందనమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్లో మా బ్లౌజెస్ మేము ఎలా డిజైన్ చేసుకున్నాము అండ్ మా అవుట్ఫిట్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీ అందరూ పింకే వేసుకున్నామన్నమాట. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్స్లో చూస్తారు, కాబట్టి స్టే ట్యూన్. సో ఇక్కడ ఏంటంటే మేము ఖజానా జ్యువెలరీ స్టోర్కి వచ్చామన్నమాట డైమండ్ రింగ్స్ తీసుకోవడానికి. ఎంగేజ్మెంట్ సెరమోనీ అంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రింగ్స్ అన్నవి. సో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఈ డైమండ్ రింగ్ సెలెక్ట్ చేసాము. అవి చాలా క్లాసిక్గా ఉన్నాయన్నమాట. సో అన్నయ్యకి ఈ డైమండ్ రింగ్ సెలెక్ట్ చేసామన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ అన్నయ్య ఆబ్వియస్లీ నేను ఏదైనా సెలెక్ట్ చేస్తే దాన్ని ఎప్పుడు నో అని అన్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతే, నా సెలెక్షన్ అందరికీ నచ్చుతుందన్నమాట. సో అందుకే నేను యూఎస్ నుంచి ఇండియా వచ్చినంత వరకు వాళ్ళెవ్వరూ షాపింగ్ చేయలేదు. నేను వచ్చినంత వరకు వెయిట్ చేసి, సో నేను వచ్చాక జ్యువెలరీ షాపింగ్ కానీ క్లోత్ షాపింగ్ కానీ అన్నీ కూడా నేను వచ్చాకే చేశారు. అండ్ నాకైతే పర్సనలీ మా మమ్మీ పక్కన పక్కా ఉండాలి సారీ సెలెక్షన్లో. మా మమ్మీ లేకపోతే నేనేమో కన్ఫ్యూజ్ అయిపోతాను. ఐదర్ నాకు కంప్లీట్గా నచ్చిన సారీ కూడా మా మమ్మీ కంప్లీట్గా నచ్చితేనే నేను తీసుకుంటానమాట. సో ఖజానాలో డైమండ్ రింగ్స్ మాత్రమే కాకుండా పెళ్లి కూతురు కోసం మా మమ్మీ డైమండ్ నెక్లెస్ పెట్టాలనుకున్నారనమాట ఎంగేజ్మెంట్ రోజు. సో అందుకోసం చాలా జ్యువెలరీస్ ఎక్స్ప్లోర్ చేసాము, బట్ మాకు ఫైనల్లీ ఖజానాలో ఒక యాడ్ పీస్ డైమండ్ నెక్లెస్ చాలా బాగా నచ్చింది. సో అది తీసుకున్నాము, అది నేను ఇంక్లూడ్ చేస్తాను ఏం తీసుకున్నాము అన్నది. అండ్ ఇక్కడ బంగారం కుంకుమ బర్నెలు కూడా చూస్తున్నామన్నమాట. ఆ వెండి ప్లేట్ పైనే ప్రజెంట్ చేయాలి అనుకున్నారు మమ్మీ. టు బి ఫ్రాంక్, ఖజానాలో అయితే మాకు బంగారం కుంకుమ బర్నెలు డిజైన్ అంతగా అట్రాక్టివ్గా అనిపించలేదు, కాబట్టి మేము వేరే స్టోర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము ఎక్కడ ఏది బాగుంది అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ మేమైతే ఒక స్టోర్ నుంచి తీసుకున్నాము, అది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఎక్కడి నుండి తీసుకున్నాము అండ్ ఆ కుంకుంబర్ని ఎలా ఉంది అన్నది. అండ్ కమింగ్ టు ద డైమండ్ నెక్లెస్, ఈ డైమండ్ నెక్లెస్ మాకు చాలా నచ్చింది. సో ఇది ఖజానాలో ఫైనలైజ్ చేశామన్నమాట.
You're the person who is dragging the topic from so long and you are irritating me a lot. I'm not the one who's dragging. You are the one who is talking. Huh? My mom is also speaking English. My mom. Don't worry, baby. సో ఇక్కడ ఏంటి అంత సీరియస్గా ఆర్గ్యుమెంట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ సీరియస్ ఆర్గ్యుమెంట్ ఏం కాదు, మా మధ్య ఎప్పుడు ఉండేదే. మా అన్నీ నన్ను ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటాడు, నేను ప్రతిదానికి ఫీల్ అయిపోతూనే ఉంటాను అండ్ లాస్ట్లో నవ్వుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇది చిన్నప్పటి నుండి జరిగిందే. సో అదే జరిగింది ఇక్కడ. మేమైతే చాలా టైం స్పెండ్ చేసాము ఖజానా జ్యువెలర్స్లో. మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చూడండి, మొత్తం అంతా క్లోజ్ చేసేసారు. ఇట్స్ ఆల్రెడీ ఏ క్లోజింగ్ టైం. సో క్లోజింగ్ టైం అప్పుడు బిల్లింగ్ చేసుకొని అన్ని థింగ్స్ తీసుకెళ్తున్నాము అండ్ ఇప్పటి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఎంగేజ్మెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద థింగ్స్ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట. అండ్ అలానే బంగారం కుంకుంబర్నే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము వేరే జ్యువెలర్స్లో తీసుకున్నామని చెప్పేసి. అది ఎక్కడంటే లలిత జ్యువెలర్స్లో. మేము అన్ని జ్యువెలర్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాకు లలిత జ్యువెలర్స్లోనే డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్, వాళ్ళ మేకింగ్ ఎవ్రీథింగ్ మాకు నచ్చింది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీరు ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఖజానాలో, కన్నా దీన్ని కంపేర్ చేస్తే లలిత జ్యువెలర్స్లో కుంకుంబర్నే చాలా అందంగా ఉందన్నమాట. సో ఇది తీసుకున్నాము. సో మా మమ్మీ అనుకున్నట్లుగా ఇంటికి రాబోయే కోడల కోసం తను అనుకునే థింగ్స్ అన్నీ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రోజు 11 మందికి మేము తాంబూలం ఇవ్వాలన్నమాట. దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ వెండిదే వినాయకుడు ఫ్రేమ్స్ తీసుకున్నాము. షాపింగ్ అంతా అయిపోయిందని అనుకున్నాం కానీ కొన్ని కొన్ని థింగ్స్ పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే సారీస్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ అలానే పెళ్లికూతురికి బ్యాంగిల్స్ కొనాలి కాబట్టి అవి తీసుకోవడానికి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. సో ఎంగేజ్మెంట్ షాపింగ్ బ్లాగ్ అంతా ఈ విధంగా జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. అంటిల్ దెన్ స్టే tuned to my next videos.